Today I am going to teach fourth semester mathematics paper 4, algebra, ring homomorphism by Dr. Pirhamlu, Palakamarpata by Dr. Pirhamlu, head department of mathematics, MVS Government Arts and Science College. Iroju nenu Palakamarpata lo konni problems cheptunnanu. Paragraph lo modataga prathamam parindu. Palakamarpata anedi apavarta moolakam nundi apavarta moolakaniki teesukuntunnani నిరూపించండి. ఉద్దేశము వలయ సమర్పత అనేది అపార్థ మూలకం నుండి అపార్థ మూలకానికి తీసుకున్నదని నిరూపించుట. సూత్రాలు ఏమవుతుందంటే అపార్థ మూలకము మరియు వలయ సమరూపతము. ఫస్ట్ అపార్థ మూలకం అంటే ఏంటిది? అపార్థ మూలకం అంటే ఏంటిది అంటే ఏ స్క్వేర్ ఈక్వల్ ఏ అయితే ఏను ఆర్ వలయంలో అపార్థ మూలకం అని అంటారు. నేను ఇక్కడ ఏం తీసుకున్నా అంటే వలయంలో వన్ అనేది అపార్థ మూలకము, ఆర్ వలయంలో వన్ అనేది అపార్థ మూలకము అనుకుంటున్నాను. ఎందుకంటే వన్ స్క్వేర్ ఈక్వల్ వన్ అవుతుంది కాబట్టి ఈ వన్ అనేది కంపల్సరీగా ఆర్ వలయంలో ఉంటుంది కాబట్టి వన్ స్క్వేర్ ఈక్వల్ టు వన్ అనుకుంటున్నాను. ఇప్పుడు ఏం చేయలేను, పై అనేది అపార్థ మూలకం నుండి అపార్థ మూలకాన్ని తీసుకుంటుందని నిరూపించాలి. నేను పై ఆఫ్ వన్ స్క్వేర్ ఈక్వల్ వన్ అనుకున్నాను, పై ఆఫ్ వన్ స్క్వేర్ ఈక్వల్ ఏమవుతుంది అంటే పై ఆఫ్ వన్ అవుతుంది. వన్ స్క్వేర్ ఏం రాసుకోవచ్చు అంటే పై ఆఫ్ వన్ ఇంటూ వన్ రాయొచ్చు. పై ఆఫ్ వన్ అనేది అంటే పై ఆఫ్ వన్, పై ఆఫ్ ఇది సమరూపత కాబట్టి పై ఆఫ్ వన్ ఇంటూ వన్ ఏం రాసుకోవచ్చు అంటే పై ఆఫ్ వన్ ఇంటూ పై ఆఫ్ వన్ రాసుకోవచ్చు, దట్ ఈక్వల్ టు పై ఆఫ్ వన్. పై ఆఫ్ వన్ ఇంటూ పై ఆఫ్ వన్ ఏమవుతుంది, పై ఆఫ్ వన్ హోల్ స్క్వేర్, దట్ ఈక్వల్ టు పై ఆఫ్ వన్. అప్పుడు ఏమైంది, పై ఆఫ్ వన్ అనేది పై ఆఫ్ వన్ స్క్వేర్ పై ఆఫ్ వన్ అయింది కాబట్టి వలయ సమరూపత అనేది అపార్థ మూలకం నుండి అపార్థ మూలకానికి తీసుకుంటుంది. ఫలితం వలయ సమర్పత అనేది అపార్థ మూలకం నుండి అపార్థ మూలకానికి తీసుకుంటుందని నిరూపించడం అయినది. ప్రాక్టికల్ ప్రాబ్లం 31. జెడ్ నుండి దానికి విరుద్ధమైన ప్రతి వలయ సమర్పత అనేది ఎఫ్ఆఫ్ఎక్స్ కూడా ఏఎక్స్ ఇక్కడ ఏ స్క్వేర్ ఈక్వల్ ఏ రూపంలో ఉంటుందని చూపించాలి. ఇది చూపించాలి అంటే ఉద్దేశం ఫస్ట్ ఉద్దేశము అని చూపటాన్ని రాయండి, మొత్తం రాసి నిరూపించండి రాయండి, చూపట రాయండి. సూత్రాలు వలయ సమర్పత అపార్థ మూలకము, వలయ సమర్పత అనేది అపార్థ మూలకం నుండి అపార్థ మూలకాన్ని తీసుకుంటుందని ప్రకటించినట్టు సూత్రంగా నేను తీసుకుంటున్నాను. ఇక్కడ పద్ధతి ఎఫ్ఆఫ్ జెడ్ ఈక్వల్ టు అనేది వలయ సమర్పత ఎఫ్ఆఫ్ అని ఈక్వల్ టు వన్ ఏ అని తీసుకుంటున్నాను నేను, ఇంకా ఎఫ్ఆఫ్ ఈక్వల్ టు ఏఎక్స్ ఈక్వల్ తీసుకుంటున్నాను. అంటే నేను ఏ స్క్వేర్ ఈక్వల్ ఏ చూపిస్తే అంటే ఇక్కడ ఏ స్క్వేర్ ఈక్వల్ ఏ చూపిస్తే నా సాల్వ్ అనేది ప్రాబ్లం సాల్వ్ అనిపోతుంది. ఎందుకంటే వలయ సమర్పత అనేది అపార్థ మూలకం నుండి అపార్థ మూలకానికి తీసుకుంటుందని చూపలేను. సో దానికోసం నేను ఏం చేశానంటే ఇక్కడ ఎఫ్ఆఫ్ వన్ హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ కన్సిడర్ తీసుకుంటున్నాను, ఏ స్క్వేర్ ఇక్కడ ఏ చూస్తే సరిపోతుంది. ఎఫ్ఆఫ్ వన్ స్క్వేర్ ఇక్కడ ఏమవుతుంది, ఎఫ్ఆఫ్ వన్ ఇంటూ వన్ రాయొచ్చు. ఎఫ్ అనేది వలయ సమర్పత కాబట్టి ఎఫ్ ఇంటూ వన్ ఇంటూ వన్ రాయొచ్చు. వన్ ఇంటూ వన్ ఏం రాసుకోవచ్చు అంటే ఎఫ్ఆఫ్ వన్ స్క్వేర్ రాసుకోవచ్చు. ఎఫ్ఆఫ్ వన్ స్క్వేర్ అంటే ఏం రాసుకోవచ్చు, వన్ రాయాలి. ఎఫ్ఆఫ్ వన్ అంటే ఎఫ్ఆఫ్ వన్ స్క్వేర్ ఈక్వల్ టు ఎఫ్ఆఫ్ వన్ అయింది కాబట్టి అంటే ఏంటిది, ఏ స్క్వేర్ ఈక్వల్ ఏ అయింది కాబట్టి వలయ సమర్పతలో అపార్థ మూలకం అపార్థ మూలకం తీసుకున్నది కాబట్టి ఎఫ్ జెడ్ ఇంటూ జెడ్ అనే విధమైన వలయ సమర్పత ఎఫ్ఆఫ్ ఈక్వల్ ఏఎక్స్ ఇక్కడ ఏ స్క్వేర్ ఏ రూపంలో ఉంటుంది. ఈ విధంగా ఫలితం ఈ విధంగా ఉంటుందని నిరూపించడం అయినది. జెడ్ నుండి జెడ్నకు విరుద్ధమైన అన్ని సమర్పతలను కనుగొనండి. జెడ్ నుండి జెడ్నకు విరుద్ధమైన అన్ని సమర్పతలను కనుగొనాలి. ఇప్పుడు పై జెడ్ టు జెడ్ అనే ప్రమేయాన్ని వలయ ఒక ప్రమేయాన్ని తీసుకున్నాము, సమర్పతను తీసుకున్నాము. ఇక్కడ ఇప్పుడు ఏం చేయాలి, వలయ సమర్పత కనుగోవాలి కాబట్టి మనకేం తెలుసు అంటే ఆర్ నుంచి ఆర్ విరుద్ధమైన ప్రమేయంలో అపార్థ మూలకం నుండి అపార్థ మూలకానికి తీసుకుంటుంది కాబట్టి ఇక్కడ నేను ఏం చేశాను అంటే పై ఆఫ్ వన్ హోల్ స్క్వేర్ ఉండాలి. ఇక్కడ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు పై ఆఫ్ వన్ తీసుకుంటున్నాను. పై ఆఫ్ వన్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు పై ఆఫ్ వన్ అనేది కాబట్టి పై ఆఫ్ వన్ హోల్ స్క్వేర్ మైనస్ పై ఆఫ్ వన్ ఈక్వల్ టు జీరో. పై ఆఫ్ వన్ కామన్ తీస్తే పై ఆఫ్ వన్ మైనస్ వన్ ఈక్వల్ టు జీరో అవుతుంది. అప్పుడు పై ఆఫ్ వన్ ఈక్వల్ జీరో అవుతుంది. అదేవిధంగా పై ఆఫ్ వన్ మైనస్ వన్ ఈక్వల్ జీరో అవుతుంది. పై ఆఫ్ వన్ ఈక్వల్ టు జీరో అవుతుంది. పై ఆఫ్ వన్ ఈక్వల్ జీరో అయింది. మనకు ప్రాక్టికల్ 31 ప్రకారం ఏం తెలుసు, పై ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏఎక్స్ కాబట్టి ఎరు ఏఎక్స్ రూపంలో ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏం రాస్తుందంటే ఏ ఇంటూ ఎక్స్ ఏ అంటే ఇక్కడ ఏంటి అంటే పై ఆఫ్ వన్ పై ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు పై ఆఫ్ వన్ అంటే ఎక్స్, పై ఆఫ్ వన్ అంటే జీరో కాబట్టి పై ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు జీరో అయింది. అదేవిధంగా పై ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు పై ఆఫ్ వన్ ఇంటూ ఎక్స్, పై ఆఫ్ వన్ అంటే ఇది వన్ కాబట్టి పై ఆఫ్ వన్ ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ రాసుకోవచ్చు. జెడ్ నుంచి జెడ్కి మనకి ఏమైనా ఎన్ని సమర్పతలు వేస్తామని అంటే పై ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు జీరో మరియు పై ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ అనేవి రెండే సమర్పతలు మనకు నిర్వచితం అయినాయి. కావాలంటే మీరు చెక్ చేసుకోండి, ఇంకేమి ఉండవు సమర్పతలు.
అంటే ఎక్స్ బదులుగా 2x 3x 4x 5x తీసుకోవచ్చు. అవి సమపతలు. ఒక న్యాయాన్ని పాటిస్తే గాని మరొక న్యాయాన్ని పాటించవు. వలయ సమర్పత యొక్క ధర్మాలు. పై అనేది ఆర్ వలయం నుండి ఎస్ వలయంకు వలయ సమర్పత అనుకుంటున్నాను. ఏ అనేది ఆ వలయం యొక్క ఉపవలయం అనుకుంటున్నాను. బి అనేది ఎస్ యొక్క ఆదర్శం అనుకుంటున్నాం. ఈ విధంగా తీసుకున్నప్పుడు ఇవి ఏ న్యాయాలు పాటిస్తుందని నేను చెక్ చేస్తున్నాను అన్నమాట. ఆర్ బిలాంగ్స్ టు ఆర్ మరి ఏదైనా అనుకుంటే ఎన్కు పై ఆఫ్ ఎన్ఆర్ ఈక్వల్ టు ఎన్ పై ఆర్ మరి పై ఆర్ ఫోర్ ఎన్ ఈక్వల్ టు పై ఆర్ ఫోర్ ఎన్ అవుతుందంట. ఎట్లా రాసామంటే ఇక్కడ పై ఆఫ్ ఎన్ఆర్ అంటే ఆర్ను ఎన్ సార్లు మల్టిప్లై అంటే పై ఆఫ్ ఆర్ ప్లస్ ఆర్ ప్లస్ ఆర్ ప్లస్ ఆర్ ప్లస్ ఎన్ టైమ్స్ రాయండి. పై అనే సమర్పద కాబట్టి పై ఆఫ్ ఆర్ ప్లస్ ఏం రాసుకోవాలి అంటే పై ఆఫ్ ఆర్ ప్లస్ పై ఆఫ్ ఆర్ ప్లస్ డాట్ డాస్ పై ఆఫ్ ఆర్ రాయొచ్చు. అవి ఎన్నిసార్లు ఉన్నాయంటే ఎన్నిసార్లు ఉన్నాయి కాబట్టి దాన్ని ఎన్ పైఆర్ రాసుకోవచ్చు. కాబట్టి పై ఆఫ్ ఎన్ఆర్ ఈక్వల్ టు ఎన్ పైఆర్ రాయాలి. అదేవిధంగా పై ఆఫ్ ఆర్ ఫోర్ ఎన్ కూడా రాసుకోండి. ఆర్ ఇంటూ ఆర్ ఇంటూ ఆర్ ఇంటూ ఎన్ టైమ్స్ రాయండి. అప్పుడు పై ఆఫ్ ఆర్ ఇంటూ పై ఆఫ్ ఆర్ ఇంటూ ఎన్ టైమ్స్ అవుతుంది. పై ఆఫ్ ఆర్ ఫోర్ ఆఫ్ ఎన్ అవుతుంది. పై ఆఫ్ ఏ అనేది పై ఆఫ్ ఏ సద్దా ఏ బిలాంగ్స్ టు ఏ అనేది ఎస్ కు ఉపవలయం అవుతుంది. ఈ పై ఆఫ్ అనేది ఇమేజ్ కాబట్టి ప్రతిబింబాల సమితి కాబట్టి అది అనేది ఎస్లో ఉంటుంది. కాబట్టి ఎస్ అనేది ఉపవలయం అవుతుంది. ఎందుకంటే ఏ అనేది ఆర్ ఉపవలయం కాబట్టి. ఏ అనేది ఆదర్శము మరియు పై అనేది సంగ్రహం అయితే పై ఆఫ్ ఏ అనేది ఆదర్శం అవుతుంది. ఏ ఆదర్శమై పై అనే సంగ్రహం అయితే అప్పుడు పై ఆఫ్ ఏ అనేది అంటే ఆదర్శము అవుతుంది. పై ఇన్వర్స్ ఆఫ్ బిలాంగ్స్ టు బి సచ్ దాట్ ఆర్ బిలాంగ్స్ టు ఆర్ సచ్ దాట్ పై ఆఫ్ ఆర్ ఈక్వల్ బి అనే సమితి ఎస్ నకు ఆదర్శము అవుతుంది. ఆర్ అనేది వినిమయం మరియు అయితే పై ఆఫ్ ఆర్ అనేది వినిమయం అవుతుంది. ఆర్ లో ఏడు మూలకం ఒకటి అయితే ఎస్ నాట్ ఈక్వల్ జీరో మరియు పై ఆఫ్ పై అనేది సంగ్రహం అయితే పై ఆఫ్ అనేది ఎస్ లో ఆదర్శం అవుతుంది. పై అనేది ఆర్ నుండి ఎస్ నకు తుల్య రూపం అయితే పై నోస్ అనేది ఎస్ నుండి ఆర్ నకు తుల్య రూపము అనుకుంటుంది. సమర్పద యొక్క అంతస్తం. అంతస్తం ఎలా డిఫైన్ చేయాలంటే ఆర్ కమా ఎస్ రెండు వలయాలు తీసుకుంటున్నాను. పై ఆర్ నుండి ఎస్ నకు ఒక వలయ సమర్పత అనుకుంటున్నాను. ఆర్ బిలాంగ్స్ టు ఆర్ సచ్ దాట్ పై ఆఫ్ ఆర్ ఈక్వల్ జీరో బిలాంగింగ్ టు ఎస్ అనే సమితిని పై యొక్క అంతస్తం అని అంటాము. అంటే ఆర్ బిలాంగ్స్ టు ఆర్ తీసుకున్నాను. ఈ ఆర్ అంటే ఈ ఆర్ లో ఏ మూలకాలకు సున్నాతో సంబంధం ఉంటాయో అలాంటి మూలకాల సమితిని ఏం చేస్తున్నాయంటే కెర్నల్ ఆఫ్ పై అంటున్నాం. పై యొక్క అంతస్తం అంటున్నాం. అంటే ఈ విధంగా సున్నాతో సంబంధం ఉన్న మూలకాల సమితిని ఏమంటున్నా అంటే కెర్నల్ ఆఫ్ పై అంటున్నాం. దీనిని సాంకేతికంగా కెర్నల్ ఆఫ్ పై అయితే సూచిస్తాము. అంటే కెర్నల్ ఆఫ్ పై అంటే ఆర్ బిలాంగ్స్ టు ఆర్ దాట్ పై ఆఫ్ ఆర్ ఈక్వల్ టు ఎస్. ఉదాహరణ పై జెడ్ టు ఆర్ అనే ప్రమేయం పై ఆఫ్ ఎక్స్ ఎక్స్ గా నిర్వచించినాను అయితే కే అంతస్తం కనుగొనండి. కెర్నల్ ఆఫ్ పై నిర్వచన ప్రకారంగా ఎక్స్ బిలాంగ్స్ టు జెడ్ సచ్ దాట్ పై ఆఫ్ ఈక్వల్ టు ఎక్స్ అవుతుంది. దట్ ఈక్వల్ టు జీరో కాబట్టి ఎక్స్ ఈక్వల్ టు జీరో అవుతుంది. అంటే ఎక్స్ ఈక్వల్ టు జీరో అయింది కాబట్టి పై ఆఫ్ కెర్ పై కొట్టేది అంటే జీరో అవుతుంది. అంటే ఇది ఈ జెడ్లో సున్నా ఆయటట్లుగా మూలకాలు ఏమి ఉంటాయంటే ఓన్లీ సున్నా ఉంటుంది కాబట్టి కెర్ పై ఈక్వల్ టు జీరో. థర్డ్ వన్ పై జెడ్ టు ఆర్ అనే ప్రమేయం పై ఆఫ్ ఇక్కడ జీరో నిర్వచిద్దాము. అప్పుడు కెర్నల్ ఆఫ్ పై కనుగొను అంతస్తం కనుగొను. అంటే కెర్నల్ ఆఫ్ పై నిర్వచన ప్రకారం ఎక్స్ బిలాంగ్స్ టు సెట్ పై ఆఫ్ ఇక్కడ జీరో పై ఆఫ్ ఎక్స్ కూడా జీరో బిలాంగ్స్ టు ఆర్ ఉన్నది. అంటే ఇది అంటే పై ఆఫ్ ఇక్కడ జీరో అంటే ఎక్స్ ఈక్వల్ టు ఏం రాసిన జెడ్ లో ఏం ఉన్నది వన్ రాసిన టూ రాసిన త్రీ రాసిన జీరో అవుతుంది కాబట్టి కెర్ పై ఈక్వల్ అంటే జెడ్. సిద్ధాంతం పై అనేది వలయం ఆర్ నుండి వలయం ఆర్స్నకు సమర్పత అయితే కెర్ పై ఈక్వల్ టు ఆర్ బిలాంగ్స్ వస్తుంది. అంటే పై ఆఫ్ ఆర్ ఈక్వల్ టు జీరో బిలాంగ్ డేస్ అనేది కెర్ ఆర్నకు ఆదర్శం అవుతుందని చూపండి. పై ఆర్ టు ఎస్ అనేది వలయ సమర్పత అనుకుంటున్నాను. వలయ సమర్పత కాబట్టి రెండు ధర్మాలు పాటిస్తుంది. అది పై ఆఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు పై ఆఫ్ ఏ ప్లస్ పై ఆఫ్ బి పై ఆఫ్ ఏబి ఇజ్ ఈక్వల్ టు పై ఆఫ్ ఏ ఇంటు పై ఆఫ్ బి ఫర్ ఆల్ ఏ కామన్ బిలాంగ్స్ టు ఆర్. ఇది పై అనేది వలయ సమర్పత తీసుకున్నాం. కెర్న్ పై అంటే నిర్వచన ప్రకారం ఆర్ బిలాంగ్స్ టు ఆర్ సజ్ పై ఆఫ్ ఆర్ ఈక్వల్ టు జీరో బిలాంగ్స్ టు ఎస్. అప్పుడు మనం ఇప్పుడు ఏం చేయాలి అంటే కెర్ పై అనేది ఎస్ నకు ఆదర్శం అని కెర్ పై అనేది ఆర్ నకు ఆదర్శం అని చూపించాలి. ఆదర్శం అంటే ఏంటిది ఎస్ అనేది ఉపాలయము ఆర్ నకు ఆదర్శం కావాలంటే ఏ కామా బి బిలాంగ్స్ టు ఎస్ ఈజ్ ఇంప్లాయిస్ ఏ అనేది బి బిలాంగ్స్ టు ఎస్ కావాలి. మరియు ఆర్ వన్ బిలాంగ్స్ టు ఆర్ ఆర్ బిలాంగ్స్ టు ఆర్ అయితే ఆర్ వన్ ఇంటూ ఆర్ కామా ఆర్ టూ ఆర్ ఆర్ వన్ కామా ఆర్ వన్ ఆర్ అనేవి ఎస్లో ఉంటే అప్పుడు ఎస్ను ఆర్ను ఏమంటారంటే ఆదర్శమని అంటారు. అదేవిధంగా ఇప్పుడు నేను రెండు మూలకాలు కెర్ఫైలో తీసుకున్నాను. ఎక్స్ కామా బి లాస్ట్ కెర్ఫై తీసుకున్నాను. కెర్నల్ ఆఫ్ ఫైవ్లో మూలకాలు ఏమైనా పడిస్తాయంటే పై ఆఫ్ ఎక్స్ కొల్ జీరో మరియు పై ఆఫ్ ఈక్వల్ జీరో. అంటే ఎక్స్ కామా వై ఎక్స్ బిలాంగ్ కెర్ఫై అయింది అనుకోండి పై ఆఫ్ ఎక్స్ జీరో అవుతుంది. వై బిలాంగ్స్ కెర్ఫై అయింది అనుకోండి పై ఆఫ్ వై ఈక్వల్ టు జీరో అవుతుంది.
ఇప్పుడు ఏం చేయాలంటే ఎక్స్ మైనస్ వై ప్లస్ కిర పై చూపించాలి. దానికోసం ఏం చేసుకుంటున్నా అంటే పై ఆఫ్ ఎక్స్ మైనస్ వై తీసుకుంటున్నాను. పై ఆఫ్ ఎక్స్ పై అనే సమర్పద కాబట్టి పై ఆఫ్ ఎక్స్ మైనస్ వై ఏం రాసుకోవచ్చు అంటే పై ఆఫ్ ఎక్స్ మైనస్ పై ఆఫ్ వై రాసుకోవచ్చు. పై ఆఫ్ ఎక్స్ అంటే ఇది సున్నా, పై ఆఫ్ వై అంటే ఏంటి సున్నా, సున్నా మైనస్ సున్నా ఈక్వల్ టు సున్నా. కాబట్టి పై ఆఫ్ ఎక్స్ మైనస్ వన్ ఈక్వల్ టు సున్నా. ఎక్స్ మై పై ఆఫ్ ఎక్స్ మైనస్ సున్నా కాబట్టి విచ్ ఇంప్లైస్ ఎక్స్ మైనస్ వై దేని ఉంటుంది అంటే కెర్నల్ ఆఫ్ వైలో ఉంటుంది. అంటే కెర్నల్ ఆఫ్ అనేది ఒక ఉపాయం అనేది చూపడం అనేది. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నా అంటే ఆర్ వన్ బిలాంగ్స్ ఆర్ తీసుకున్నాను, ఆర్ బిలాంగ్స్ కేర్ పై తీసుకున్నాను, ఆర్ బిలాంగ్స్ కేర్ పై కాబట్టి పై ఆఫ్ ఆర్ ఈక్వల్ టు జీరో అవుతుంది. ఇప్పుడు ఏం తీసుకుంటున్నా కన్సిడర్ పై ఆఫ్ ఆర్ ఇంటూ ఆర్ వన్ దట్ ఈక్వల్ టు పై ఆఫ్ పై అని సమర్పద కాబట్టి పై ఆఫ్ ఆర్ ఇంటూ ఆర్ వన్ రాసుకోవచ్చు అంటే పై ఆఫ్ ఆర్ ఇంటూ పై ఆఫ్ ఆర్ వన్ రాసుకోవచ్చు. పై ఆఫ్ ఆర్ అంటే సున్నా కాబట్టి సున్నా ఇంటూ పై ఆఫ్ ఆర్ వన్ ఈక్వల్ టు సున్నా అవుతుంది. విచ్ ఇంప్లైస్ పై ఆఫ్ ఆర్ వన్ ఆర్ ఆర్ వన్ ఈక్వల్ టు జీరో అవుతుంది. పై ఆఫ్ ఆర్ ఆర్ వన్ జీరో అయింది కాబట్టి ఆర్ వన్ ఆర్ 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 వన్ బిలాంగ్స్ కేర్ ఫైవ్ లో ఉంటుంది. అదేవిధంగా ఆర్ వన్ ఆర్ తీసుకుంటే కూడా అది జీరో అవుతుంది. ఆర్ వన్ ఆర్ ఆల్సో కూడా కేర్ ఫైవ్లో ఉంటుంది. ఆర్ వన్ బిలాంగ్స్ టు ఆర్ ఆర్ కామా ఆర్ బిలాంగ్స్ టు కేర్ ఫైవ్ తీసుకున్నప్పుడు ఆర్ వన్ ఆర్ కామా ఆర్ ఆర్ వన్ బిలాంగ్స్ కేర్ ఫైవ్ అనండి అయినాయి కాబట్టి కేర్ ఫైవ్ అనేది ఆర్కు ఆదర్శము అవుతుంది. ఇంతటితో ఈ లెక్చర్ 3 సమాప్తమైంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.